జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. విదేశం నుంచి వచ్చిన వారిలో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మర్కజ్ నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు మరికొన్ని రోజులు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా లాక్డౌన్ పాటించాలని కోరారు. జిల్లాలో 320 వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయగా 20 కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. రేషన్ కార్డు ఉండి బియ్యం అవసరం లేని వారు కార్డు లేని వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేష్, దోత్రి అసిస్టెంట్ కలెక్టర్ నందన్ లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోనే వచ్చింది. మరి అక్కడ కంప్లీట్గా బాన్సువాడ పట్టణం జల్లెల్లాగా పట్టడం జరిగింది. సర్వే చేయడం జరిగింది. ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ 7 మంది పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టు, సెకండరీ కాంటాక్టు, వారితో సంబంధం ఉన్న వారందరినీ కూడా కొందరిని హోమ్ క్వారంటైన్ చేసినాం, కొందరిని గవర్నమెంట్ క్వారంటైన్లో చేసినాం. అట్లా వారి ద్వారా ఇతరులు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికీ 90 మంది ప్రైమరీ ఏడుగురితో కాంటాక్ట్ ఉన్న 90 మందిని మేము గుర్తించడం జరిగింది. ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఈ 90 మందిలో 57 మంది టెస్ట్ పంపించాం. మరి ఇవాళ 10,473 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవాళ రేషన్ ద్వారా విలువకోవాలి. రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం పంచే అవసరం ఉంటే ఇప్పటికే 9,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపడం జరిగిపోయింది. కేవలం ఇంకా 1,473 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పంపకానికి ఉందని నేను చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే కొనుగోలు కేంద్రాలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు మరి బీబీ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఇంతకుముందు 230 కొనుగోలు కేంద్రాలు ఉంటే కామారెడ్డి జిల్లాలో 320 కొనుగోలు కేంద్రాలు ద్వారా పెంచుకున్నాం. 230 అంటే 320 కొనుగోలు కేంద్రాలు తీసుకున్నాం. ఇప్పటికే 21 కొనుగోలు కేంద్రాలు పని కూడా మొదలైందని చెప్పి ద్వారా మనం చేస్తా ఉన్నా. అట్లా బెంగాల్ గ్రామ శనిగలు కూడా ఇవాళ 10 సెంటర్లు ఇంతకుముందు ఉంటే ఇప్పుడు 52 సెంటర్లు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి రైతులు కూడా ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం